విశాఖపట్నంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. 4 కోట్ల రూపాయల నగదుతో అమ్మవారిని అలంకరించారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఆలయంలోని కూడా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖ వాసులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. ముఖ్యంగా అమ్మవారి మహిమాన్వితమైన రూపాన్ని చూసి దర్శించుకుంటున్న భక్తులందరూ కూడా తరిస్తున్నారు. ఈరోజు మహాలక్ష్మిగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కనకపు వస్త్రాన్ని అంటే బంగారపు చీరని ధరించి, బంగారపు నగలని ధరించి, బంగారపు అలంకరణలో దగదగా మెరిసిపోతూ అమ్మ ఈరోజు భక్తులందరికీ కూడా ఎంతో ప్రజ్వరిల్లమైన రూపంతో దర్శనమిస్తూ ఉంది. ముఖ్యంగా అష్టలక్ష్మిల అలంకరణతో వెండి బంగారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన అన్ని వస్తువుల్ని కూడా ఇక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు. పసుపు కుంకుమలు అలాగే అమ్మకి ఇష్టమైన ప్రసాదాలని కూడా నివేదించి మొత్తంగా ఇక్కడ ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు మహాలక్ష్మిగా 4 కోట్ల రూపాయలు ధనంతో అలంకరించి అలాగే బంగారం 10 కేజీల మేరకు వెండితో అమ్మవారిని అలంకరించి ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్చకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి విశేషంగా అమ్మవారి అలంకరణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు శ్రీ మహాలక్ష్మిగా అంటే సిరులు ప్రసాదించే దేవత అయినా మరి కరుణా కటాక్షాలు చూపించే కనకదుర్గ అయినా అమ్మవారు ఆమె శక్తి స్వరూపిణి. మరి ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తుంది కాబట్టి మీరేం చెప్పాలి? ఓం శ్రీ వాసవిదేవి నమః. మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కఠోరంగా జరిపిస్తున్నాము. ఈరోజు అష్టమి సందర్భంగా మా అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరించున్నాము. లక్ష్మీదేవి అంటేనే కొంచెం ధనంతో అలంకరిస్తారు. అలాంటిది మహాలక్ష్మిగా ఎక్కువ ధనంతో అలంకరించాలనే ఉద్దేశంతో మా అమ్మవారిని నగదు 4 కోట్లతో రూపాయి మొదలుకొని 500 నోటు వరకు మొత్తం 4 కోట్లు నగదుతో అలంకరించున్నామండి. అదేవిధంగా సువర్ణం అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారం చీర కట్టి ఆభరణాలు అలంకరించున్నాము. బిస్కెట్లతో అలంకరించున్నామని అది 6 కేజీలు బంగారంతో, అదే రజితం వెండి వస్తువులన్నీ పెట్టి అలంకరించున్నామండి. అది 10 కేజీలు వెండితో అలంకరించున్నాము. అదేవిధంగా ఉదయం నుంచి కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా చేస్తున్నామండి. పంచామృతాలు సిరులు ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి అంటారు. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా కూడా ఈ నవరాత్రులు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈరోజు మహాలక్ష్మిగా అమ్మవారిని మీరు అలంకరించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనాన్ని ఈ రోజుకో రూపంలో దర్శించుకోవడం వల్ల ఎలాంటి విశిష్టత కలుగుతుంది? ఈ రోజు ఇక్కడ ప్రచారం 9 రోజులు కూడా అమ్మవారికి 9 రకాల అవతారాలతో అలంకరించున్నామండి. ఈరోజు విశిష్టంగా మహాలక్ష్మి అవతారం గురించి వచ్చిన భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి ఈరోజు అమ్మవారికి అష్టలక్ష్మి అవతారం అలంకరించున్నామండి. అదేవిధంగా వచ్చిన భక్తులంతా మహిళలందరి చేత కూడా అష్టలక్ష్మి పూజలు అనే కార్యక్రమం కూడా చేయిస్తున్నాము. పూజ చేయించి ప్రసాదం ఇచ్చి ఎవరికి ఏ విధమైన లోటుపాటు లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకుంటారని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కోరుకుంటున్నామండి. ఇది శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో సిరులు ప్రసాదించే దేవతగా అమ్మవారిని వీళ్ళంతా కూడా దర్శించుకుంటూ ఉన్నారు. మరి అమ్మవారు కనకపు వస్త్రంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఆ మహిమాన్వితమైన రూపాన్ని చూసి తరించేందుకు భక్తులంతా కూడా వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అయినా కనకదుర్గ అయినా శక్తి స్వరూపిణి అయినా ఎవరైనా కూడా అమ్మవారు అన్నది శక్తి స్వరూపిణి. అమ్మవారిని నవరాత్రుల్లో కూడా ఈ దేవి నవరాత్రుల్లో కూడా దర్శించుకొని పూజిస్తే గనక ముఖ్యంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలు చేస్తే గనక ఆమె కరుణ కటాక్షాలకి పాత్రలు అవుతారు అనేది మరి భక్తుల విశ్వాసం. అందుకనే మహిళలంతా కూడా సౌభాగ్యాన్ని కోరుకుంటూ వాళ్ళంతా కూడా ఈ నవరాత్రుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అమ్మవారికి వాళ్ళ శక్తి మేరకు రోజుకొక అలంకారంతో వాళ్ళు అలంకరించుకొని ఆ దర్శనాలు కూడా చేసుకుంటారు. అలాగే నవరాత్రుల్లో ఆలయాల్లో ప్రత్యేకమైన విశేషమైన పూజలు చేస్తూ అమ్మవారి నామస్మరణతో మొత్తం ఆలయాలన్నీ కూడా మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక వాతావరణంతో దసరా ఉత్సవాల్ని దసరా సంబరాల్ని ఆ శోభని మరింత పెంచుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.